పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. నారాయణపేటలో మధ్యాహ్నం జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత చేవెళ్లలో కూడా బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు. సాయంత్రం హైదరాబాద్ మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నారాయణపేట ప్రతినిధి రవికుమార్ యాదవ్ అందిస్తారు. రవికుమార్, రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? బీజేపీ అగ్రనేతల పర్యటనలు అయితే విస్తృతం చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి యోచిస్తున్నటువంటి బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అగ్రనేతల పర్యటన అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. నిన్ననే గద్వాల్ కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి అక్కడ పర్యటించి బీజేపీ కార్యకర్తల తరఫున, అంటే వాళ్ళ యొక్క అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ రోజు నారాయణపేట జిల్లాలో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం సభ కూడా ఇక్కడ జరుగుతుంది. ఆయన రావడం కూడా ఆలస్యం. అయితే ముఖ్యంగా చూసుకుంటే నారాయణపేట జిల్లాలో బీజేపీ గతంలో బలంగా ఉంది. ప్రస్తుతం కూడా నారాయణపేట నియోజకవర్గంలో బీజేపీకి అయితే కార్యకర్తలు బలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఈ యొక్క నారాయణపేటలో బీజేపీ మున్సిపాలిటీని కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నటువంటి నారాయణపేట ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే స్థానాన్ని గెలవాలని చెప్పేసి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. అదేవిధంగా మక్కల్లో కూడా మంచి పట్టుంది, ఆ స్థానాన్ని కూడా ఈసారి కైవసం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే నారాయణపేట జిల్లాలో జేపీ నడ్డా పర్యటన అయితే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మరో పర్యటన కూడా జేపీ నడ్డా ఉంది. కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం అంటే మరికొద్ది చేపట్టనే సభ అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే ఈసారి మెజార్టీ స్థానాలను రాష్ట్రంలో కైవసం చేసుకున్నటువంటి ప్రయత్నంలో ఈ అగ్రనేతల పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. రవికుమార్, బీజేపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో కూడా అసలు ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు ఈ బీజేపీ మేనిఫెస్టో పైన? ముఖ్యంగా బీజేపీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టో పట్ల కూడా ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది చెప్పేసుకు. ముఖ్యంగా గతంలో అంటే గత 10 రోజుల క్రితం ఏదైతే మంత్రకృష్ణ మాదిగ నిర్మించినటువంటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఆ యొక్క ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో కూడా ఎస్టీలందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని బీజేపీ మళ్ళారని చెప్పుకో ఒక పరిస్థితి ఉంది. వారందరూ కూడా సింపథైజర్స్ గా బీజేపీకి మారారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి సమస్యను కూడా ఈసారి కనుక అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా ఒక రకంగా బీజేపీ ప్లస్ అయింది చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో దానికి కూడా ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజల నుంచి ఈసారి ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలను కరెక్షన్ చేసుకుంటామని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.